అభివృద్ధి దిశలో ముందంజలో ఉన్న శానంపూడి గ్రామ పంచాయతీ. టీవీ 4G న్యూస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని శానంపూడి గ్రామ పంచాయతీలో చూస్తే సిటీని తలపించేలా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లే కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పట్టపగల కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. సర్పంచ్ బల్లెకూర బ్రహ్మయ్య గారు గ్రామస్తుల ఆరోగ్యం కొరకు సురక్షా ప్రోగ్రామ్ ను నిర్వహించారు. ఈ సర్పంచ్ బల్లెకూర బ్రహ్మయ్య గారు ఇచ్చిన ఓటో తప్పితే ఓటు మేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగతో చెప్పిన ఓటో చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా భయమెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు ఆయనే దురుగ కొడుతున్నది కొడలు వేసుకుంటరురా తప్పక చెడలు పేదోడి కంసౌల నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిందుల మేడల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకులు మార్చినది ఆ పులిరా మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు పల్లె బతుకుల తీరు రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు నొంగడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకులు మార్చినది ఆ పులిరా అన్న నువ్వే గెలిచేదయ్యి యుద్ధం నీ జెండని మా భుజమున మోస్తావు ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తావు నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉండచాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ జెండలు జత కట్టడమే నీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకులు మార్చినది ఆ పులిరా ప్రకాశం జిల్లా
జిల్లా సింగరాయకొండ మండలంలోని శానంపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ బల్లెకూర బ్రహ్మయ్య గారు మాట్లాడుతూ 2021 వైసీపీ పార్టీ తరఫున సర్పంచ్గా ఎన్నికైన నుండి వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వంలో మండల గ్రాంట్ 15 ఫైనాన్స్ గడప గడప నిధులతో గ్రామంలో 4.5 లక్షల వ్యయంతో న్యూ పంచాయతీ దగ్గర సిమెంట్ రోడ్డు నిర్మాణం, 11.40 లక్షల వ్యయంతో అంతర్గత సైడ్ కాలువల నిర్మాణాలు, 6 లక్షల వ్యయంతో సైడ్ కాలువల పొడిగి తీతలు, 46 లక్షల వ్యయంతో జెడ్పీ హైస్కూల్లో అదనపు తరగతి గదులు నిర్మాణాలు, సైడ్ కాలువలు జలజీవన్ శాంక్షన్ అయ్యాయని, అవి త్వరలో నిర్మిస్తారని, బోర్లు మోటార్లు వేసి పైప్ లైన్లను డివైడ్ చేసి గ్రామంలో వాటర్కి కొరత లేకుండా చేస్తారని, మరియు పొలాల్లో కొత్త స్తంభాలు ట్రాన్స్ఫార్మర్స్ వేశారని, అలాగే సంక్షేమ పథకాలు భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్స్, జగనన్న నవరత్నాలు మంజూరు చేయించారని, పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి సైడ్ కాలంలో పూడికి తీయించి సకాలంలో గ్రామంలో మంచినీరు వచ్చేలా వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ బల్లెకూర బ్రహ్మయ్య గారు చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి TV4G న్యూస్తో వివరించారు. 2021లో నేను గ్రామ పంచాయతీ నుంచి పోటీ చేసి గెలుపొందాను. అప్పటి నుంచి ఏదో వర్కులు చేసుకుంటా వచ్చాను. చిన్న చిన్నవి కాలువలు ఒక 3 చేసాను, రోడ్డు 1 చేశాను, పంచాయతీ ఆఫీస్ రోడ్డు చేశాను, ఏదో గ్రాండ్లు తెచ్చి చేశాను, బాయ్ రిపోర్ చేయించాను, వాటర్ సప్లై చేస్తున్నాను, లైట్లు రిపోర్ చేయించేసాను. దగ్గర నేను చేసుకుంటూ వస్తున్నాను. కొత్తగా న్యూ పంచాయతీ ఆఫీస్ రోడ్డు పీసీ రోడ్డు వేసాను. 4.5 లక్షలు పట్టినేడుపాలెం, పల్లిపాలెం, ఆంజనేయ స్వామి బొమ్మ కాడ సైడ్ కాలం 3 వేశాను. ఇంకా పైప్ రిపోర్లు ఎక్కువగా చేయించాను. వాటర్ లైట్లు ఎక్కువగా మా ఊరిలో వాటర్ ప్రాబ్లం ఎక్కువ, దానివల్ల నేను ఎక్కువగా అదే సర్జ్ చేసుకుని ఎక్కువ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు 2 వర్క్లు శాంక్షన్ అయి ఉన్నాయి. వాటరు జలజీవనంలో మామూలుగా ఇదే మండలం గ్రాండ్లో అవి దీని గురించి ఆగండి. ఈ ఎలక్షన్ గురించి అవి అయిపోగానే ఆ 2 వర్క్లు స్టార్ట్ చేస్తాను. యాదవ కాలనీ, మిట్టమైన యాదవ కాలనీ, మిట్టమైన పాలనీకి 2 వాటర్ సపరేట్ చేస్తాను. పోతే మురికి కాలువ జూగుంట కాడది పైప్ లైన్ వేసి మురికి కాలువను క్లోజ్ చేపిస్తాను. కూలు నేనే తీసుకొని ఇక్కడ వాళ్ళ శాతనే చేపిస్తూ ఉన్నాను. 46 లక్షలు తీసుకొని 8 దాకునింది. 5 తరగతి కానీ 1-3 ఫ్లోర్లు, ఒకటి వచ్చి ఒక్కొక్క ఫ్లోర్ పైన ఎక్స్ట్రా ఇవ్వండి నేనే తీసుకొని వాళ్ళకు అప్పిచ్చేసాను. స్తంభాలు గవర్నమెంట్ చేసి రిపో మొత్తం కొత్త స్తంభాలు మార్చి ట్రాన్స్ఫర్ అది పెట్టించేది ఈ ప్రభుత్వం వచ్చినాక. ఊర్లో కూడా కొన్ని గాలి వాన పడిపోయినా ఇమ్మీడియట్లీ చేపించేసాను. 70-80 పెన్షన్లు వచ్చినాక నేను వచ్చినాక పెట్టించిన ఆ పార్టీ పార్టీని చూడకుండా ప్రతి వాళ్ళకి పెట్టించాను. అందరికి అందించేటట్టుగా దేశం సురక్ష 2 మాటలు పెట్టించాను. ఇంకా మురికి కాలువలు రిపోర్లు చేపించడం వాళ్ళు, ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయ్యింది. మెయిన్ రోడ్డు కూడా అది చేపిస్తాం. గ్రావెల్ రోడ్లు శాంక్షన్లు లేవు, అవి లేవు కాబట్టి ఆగి ఉండాలి. గ్రావెల్ రోడ్లు ఉండేసాను, కుదిరితే వేయాలి. ఇంకొక తారు ఒక్కొక్క రోడ్డు ఏటికాడ ఒక రోడ్డు వేయాలని పంచాయతీలో పెట్టున్నాను. అది శాంక్షన్ అయితే ఏటి దగ్గర రోడ్డు కూడా వేసేస్తున్నాను. 2 సంవత్సరాల్లో నా గ్రాండ్ శాంక్షన్ చేసుకొని ఎట్టి పరిస్థితులు వర్కులు కొన్ని నెరవేరుస్తాను. మిగిలినవి కూడా పూర్తి చేస్తాను. వాటర్ మూటికి 2 గ్రామాలు సపరేట్ చేసి వాటర్ సప్లై బాగా చేసేటట్టు చేస్తున్నాను. సర్పంచ్ బల్లెకూర బ్రహ్మయ్య గారు గ్రామంలో చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ బల్లెకూర బ్రహ్మయ్య గారు చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు TV4G న్యూస్తో వివరించారు. కొండపు నియోజకవర్గం సింగరాజన మండలం శానంపూడి విలేజ్ అండి మాది. మా విలేజ్లో సర్పంచ్ గారు వచ్చింది 3 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సిసి రోడ్స్ కావచ్చు, సైడ్ కాలువలు కావచ్చు, సైడ్ కాలువల మీద ఉన్నటువంటి సెప్టాలు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, ఆరోగ్యశ్రీ కేంద్రం కావచ్చు, సచివాలయాలు కావచ్చు, ఇవన్నీ కూడా టైం ప్రకారం కూడా కంప్లీట్ చేసి గవర్నమెంట్కి అందజేయడం జరిగింది. అదేవిధంగా సర్పంచ్ గారు వచ్చినప్పటి నుంచి పింఛన్లు కానివ్వండి, డప్పు కళాకారులకి పింఛన్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి ముస్లిం మొత్తం వాళ్ళందరికీ కూడాను
ప్రతి ఒక్కరికి కూడాను వచ్చినాయా రాలేదా కంపల్సరీ అడిగి వాళ్ళ ఇళ్ళకి పోయి ప్రశాంతంగా పోయా మీకు వస్తున్నాయా రావట్లేదు అడిగి వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా ఇంటి పనులు కూడా సక్రమంగా కట్టడం లేదు. ఇక్కడ ఇంటి పనులు సక్రమంగా కట్టించినట్లయితే స్ట్రీట్ లైట్స్ కావచ్చు కూడా ఆయన సొంత డబ్బులు పెట్టుకొని స్ట్రీట్ లైట్స్ వేయటం కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా అతను 20 లక్షల దాకా వర్క్ చేయడం జరిగింది. మిట్ట మీద గొల్లపాలెంలో ఆంజనేయుల దగ్గర ఒక సైడ్ కాలువ వేయడం జరిగింది. అదేవిధంగా పుల్లిపాలెంలో ఒక సైడ్ కాలువగా సీసీ రోడ్డు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా పట్టిగడపాలెంలో సైడ్ కాలువ వేయడం జరిగింది. కొత్త సచివాలయం దగ్గర ఆర్సీసీ రోడ్డు కూడా వేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడాను అభివృద్ధి పదవులు నడిపిస్తున్న మా శానంపూడి సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు ఆదినారాయణ అండి. శానంపూడి బల్లికోర బ్రహ్మయ్య సర్పంచ్. వచ్చినాక అలవాళ్ళు 4 సార్లు తీపిచ్చాడు, కూడుపులు తీపిచ్చాడు, తర్వాత రోడ్లు సైడ్ కాలువలు అయితే ఆయన శ్రేయశక్తిలో చేస్తున్నాడు. బాగానే ఉంది.